హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని, మీరు చూస్తున్నాను నవి గేమింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి ఎండింగ్ వరకు వచ్చిండి, అప్పుడే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకి ఎలైట్ పాస్లో వచ్చి ఒక బండిల్ అయితే ఉందన్నమాట, బోయా ఎలైట్ పాస్లోని. అండ్ ఈ బండిల్ వచ్చేసి 3 కలర్స్ అయితే చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకా అప్డేట్స్ ఉన్నాయి, ఇవన్నీ కోసం వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయలేదైతే మొత్తం త్వరగా అయితే లైక్ చేయండి భయ్యా. అండ్ మీ లైక్ అండ్ సపోర్ట్ అయితే కావాలి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ని కూడా ట్విట్టర్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ మీ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఇస్తారనైతే అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం కామెంట్ ఆఫ్ ద డే కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి, అండ్ బ్రో నెక్స్ట్ వెపన్ రాయల్ స్కిన్ ఏంటని అడుగుతున్నారు అన్నమాట సురేష్ అంట. అండ్ నేనైతే ఇప్పుడైతే చెప్తాను భయ్య మీకు వచ్చేసి నెక్స్ట్ వెపన్ రాయల్ అంటే, అండ్ AN-94 అయితే మేబీ నెక్స్ట్ వెపన్ రాయల్ అయితే వచ్చేసి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఇది అయితే 100% కన్ఫర్మేషన్ అయితే కాదు, జస్ట్ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి భయ్య. అండ్ ఇదైతే 100% అయితే కాదన్నమాట, కన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకవేళ కన్ఫర్మేషన్ వస్తే నేనైతే మన ఛానల్లో వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి OB-37లో ఈవో బండిల్ అయితే ఉంది కదా, ఆ బండిల్ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. అండ్ మొన్న వరకు మీకు అయితే ఇమేజెస్ చూపించాం కదా, కొద్దిగా క్లారిటీ లేకుండా వచ్చినాయి. అండ్ ఈ ఇమేజ్ వచ్చేసి మనకైతే చాలా అంటే చాలా క్లారిటీ వచ్చిందనమాట. అండ్ ఇదే మనకు వచ్చేసి ఈవో బండిల్ యొక్క ఫస్ట్ లుక్ అని అయితే వెళ్ళేది చెప్పడమే జరుగుతుంది. బట్ చూడాలి, వాట్సాప్ అండ్ ఇన్సైడ్ అనేది రిలీజ్ అయ్యే వరకు కూడా 100% కన్ఫర్మేషన్ లేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టైలర్ అనే ఒకటి అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది మనకు వచ్చేసి. అండ్ హైపర్ బుక్తో పాటు ఒక బుక్ వస్తుంది ఆ విషయం నిన్నే మాట్లాడుకున్నాం, బుక్ ఐటమ్స్ కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టైలర్ అనే ఒకటి అయితే రాబోతుంది అనమాట. అండ్ దీంట్లో ఏం ఐటమ్స్ ఉంటాయి అనేది స్టేట్ ట్యూన్ అనమాట. అండ్ దీంట్లో ఏం ఐటమ్స్ ఉంటాయి అన్నీ కూడా అన్నాటి కోసం కూడా మనం అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అండ్ కన్ఫర్మేషన్ లీక్స్ రాగానే మీకైతే నేనైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అయితే మన టాపిక్ కోసం వెళ్ళిపోయినట్టయితే నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం ఎలైట్ పాస్ అని చెప్పేసి ఒక పాస్ అయితే లాంచ్ అయితే అవుతుందంట. అండ్ ఇది వచ్చేసి మనకు వచ్చేసి బోయా పాస్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ ఎలైట్ పాస్ లేకపోతే బోయా పాస్ అనేది అయితే డౌట్ ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి LV-96, LV-92, LV-99, 100 అలా 1-2 లెవెల్స్ అయితే ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి ఇక్కడ. అండ్ LV-100కు ఒక బండిల్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి లెవెల్లో మనం బండిల్తో చేసుకోవాలా లేకపోతే గేమ్ ఆడితే అవుతుందా లేకపోతే డైమండ్స్తో చేసుకోవాలా అనేది వచ్చేసి మనకి బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇలాగే మొత్తం ఈ అన్నీ కూడా మనకైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట దీంట్లో వచ్చేసి. అండ్ ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంది, ఈ కస్టమైజ్ అనే ఆప్షన్ మీద కనుక మనం కనుక క్లిక్ చేసినట్టయితే, అండ్ ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంది కదా, అండ్ ఈ కస్టమైజ్ అనే ఆప్షన్ మీద కనుక మనం అయితే క్లిక్ చేసినట్టయితే, అండ్ బండిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బండిల్స్ అయితే 3 రంగులు అయితే కనిపిస్తుంది అనమాట మనకు వచ్చేసి ఇక్కడ. అండ్ కింద స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తున్నాయి అనుకోండి. అండ్ ఫస్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అయితే కనిపిస్తుంది బండిల్ వచ్చేసి మనకి. అండ్ అక్కడ కనిపిస్తుంది చూడండి ఆ బండ్లు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే బ్లాక్ కలర్ అయితే కనిపిస్తుంది, దాని కింద హెడ్ అండ్ షర్ట్ ప్యాంట్ షూ కూడా ఉన్నాయి సేమ్ కలర్ కాంబినేషన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇక్కడైతే ఎల్లో కలర్ అయితే కనిపిస్తుంది, ఆ తర్వాత ఇంకొక కలర్ అయితే మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకున్నట్టయితే ఈ పాస్ ఏంటనేది మనకి రిలీజ్ అయ్యేటప్పుడు మనం క్లారిటీగా మాట్లాడుతుంది. అండ్ ఈ పాస్లో ఐటమ్స్ వచ్చేసి మనకి ఒక లూట్ బాక్స్ అండ్ ఒక ఫీమేల్ బండిల్. అండ్ ఫీమేల్ బండిల్ కూడా ఇలా కలర్ చేంజ్ అయిద్దా లేదా అనేది డౌట్ అనమాట. అండ్ LV-80కి అయితే సర్బోర్డ్, LV-90కి వచ్చేసి మనకైతే ఇదేదో ఒకటి ఇచ్చారు కానీ నాకు అర్థం కావట్లేదు భయ్య. అండ్ స్కై బోర్డ్ అనుకుంటున్నాను నేను LV-100కి ఇది. అండ్ LV-140కి అయితే గ్లోబల్ స్కిన్, 150కి అయితే బీటల్ స్కిన్ అనుకుంటున్నాను అయితే. బట్ చూడాలి, రిలీజ్ అయ్యే వరకు ఒకటి క్లారిటీ లేవు కదా ఇవిని. అండ్ కస్టమైజ్ మీద నొక్కి చూసుకున్నట్టయితే మనకైతే బ్లాక్ బండిల్ కోసం మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు గోల్డెన్ కలర్ బండిల్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఓపెన్ టు రిసీవ్ ఏ గ్యాలెంట్ డాస్పర్ బండిల్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ వెన్ యూ జంపింగ్ అంటున్నారు. అండ్ జంప్ చేసినప్పుడు అయితే స్పెషల్ ఎఫెక్ట్స్ అయితే మనకైతే ఈ బండిల్స్లో వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని వచ్చేసి వీళ్ళైతే మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఈ బోయా పాస ఎలైట్ పాస అనేది వచ్చేసి చాలా మిస్టరీగా ఉంది భయ్య. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలర్ బండిల్ అయితే ఉందన్నమాట, సైబర్ బ్లాస్ట్ బండిల్. అండ్ ఈ కలర్ చూసినట్టయితే మనకి ఒక మిస్టరీ కలర్లోనే ఉంది, ఇంకా చెప్పుకోకలేదు అనమాట ఈ కలర్ కోసం. నిజంగా అంత బాగుంది భయ్య. అండ్ నిజంగా చూడడానికి మనకైతే టైలర్లో రాబోతుంది అనమాట, ఇది వచ్చేసి మనకి టైలర్లో వచ్చి ఈవెంట్ అనమాట, దాంట్లోనే బోయో పాస్ అనమాట. అండ్ అర్థమైందని అయితే అనుకుంటున్నాను మీకైతే టైలర్లో వచ్చి ఈవెంట్ ఏంటనేది కూడాని. అండ్ ఇంకా ఎవరైనా లైక్ చేయాలంటే త్వరగా లైక్ చేయండి భయ్య. అండ్ సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. నేను ఇలాంటి వీడియోస్ మంచి మంచి ఎప్పుడు పెట్టినా మీరైతే ఫస్ట్గా అయితే చూడగలరు. అండ్ కామెంట్ చేయండి భయ్యా, కామెంట్ ఆఫ్ ద డే కూడా డైలీ చూద్దాం. అండ్ ప్రతి కామెంట్కి కూడా నేను అయితే రిప్లై చేస్తాను. అండ్ గుండెకాయలు కూడా ఇస్తూ ఉంటాను అనుకోండి, మర్చిపోకండి. అండ్ వన్ సెకండ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ వాచింగ్ అండ్ లవ్లీ సపోర్ట్. అండ్ హోప్ యూ అండర్స్టాండ్ వీడియో అర్థమైందని అయితే అనుకుంటున్నాను. అండ్ వీలైతే ఎవరికైనా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.